హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో అందరూ బాగుండాలి, తెలిసిందే కదా కామన్ డైలాగ్ మనది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో హలో మై డియర్ అమిగోస్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు 8-9-10 యూట్యూబ్ ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ అండ్ యువర్ ఫేవరెట్ అమిగో దేవిలాల్ లావురీ. ఓకేనా? సో నేను మీకు ప్రాక్టీస్ ఓకేనా ప్రామిస్ చేసినట్లే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ గన్ షాట్ క్వశ్చన్స్. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ లో, రైమింగ్ కూడా బాగుంది అన్నారు. గన్ షాట్ క్వశ్చన్స్ ఇన్ వన్ షాట్. ఓకేనా? సో ఇప్పుడు ఇది గన్ షాట్ క్వశ్చన్స్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో మర్చిపోకుండా అందరూ ఈ సెషన్ ని తొందర తొందరగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. అండ్ ఇంకేం చేయాలో తెలుసు కదా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా ఒకటి లాగి పెట్టి ఒకటి కొట్టండి. మీకు కూడా నోటిఫికేషన్స్ మీ ఫోన్ లో కూడా టంగ్ టంగ్ అని మోగిపోతాయి. మేము ఎప్పుడైతే లైవ్ వస్తామో మీ ఫోన్ లో కూడా గంట మోగిపోతుంది. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఏం చేయాలి సార్ అంటే మొదలు పెట్టేద్దాం. ఇంకా ఎందుకు ఆలస్యం? ఆలస్యం చేసిన ఆశాభంగం బాబు, మొదలు పెట్టేద్దాం ఇంకా తొందరగా. సో మొదలు పెట్టేస్తే ఇప్పుడు ఏముంది సార్ అంటే, అరే అరే ఇదేంది చాలా కొత్తగా ఉంది. ఓకే, సంథింగ్ న్యూ యాడ్ అయింది కదా మనకు. ఎస్, సంథింగ్ న్యూ ఫర్ యూ గైస్, మీకోసం. 9th and 10th స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్ గా వేదాంత తెలుగు 8, 9, 10 టీమ్ కష్టపడి తయారు చేసిన థింగ్ ఇక్కడ. చాలా బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇందులో పీడిఎఫ్స్ ఉంటాయి, పీవైక్యూస్ ఉంటాయి, వీడియోస్ అండ్ ప్లేలిస్టులు ఉంటాయి, మైండ్ మ్యాప్స్ ఉంటాయి. ఇవన్నీ సార్ కాస్ట్ ఏమైనా ఉంటుందా? డూ వీ నీడ్ టు పే ఎనీథింగ్ అంటే లేదు. ఫ్రీ 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 అన్ని మనకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక చిన్న లింక్ ఉంటుంది, లింక్ మీద గట్టిగా ఒకటి కొట్టండి, మీకు వేరే పేజ్ ఓపెన్ అయిపోతుంది. యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ అవర్ ఫ్రీ 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 ఖజానా. సో ఇంకా అసలు మొదలు పెట్టేద్దాం కదా. ఇంకా అసలు ఏముంటాయి సార్ ఖజానాలో, ఒకసారి చూసేసుకుందాం. మరి మీ అందరి కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఖజానాలో ఏముంటుంది సార్ అంటే. చూడండి ఇప్పుడు ఖజానాలో ఏముంటుంది సార్ అంటే, మీకు డిస్క్రిప్షన్ లో ఇలాంటి ఒక లింక్ ఉంటుంది. ఓకేనా? ఇలాంటి ఒక లింక్ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా దాని మీద క్లిక్ చేసేయండి. 10x10 కావాలా వద్దా? కావాలి కదా. 9th క్లాస్ లో అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలి, 10th కి ప్రమోట్ అవ్వాలా వద్దా? అవ్వాలి కదా, లేదంటే పేరెంట్స్ ఏవేవో అంటారు మళ్ళీ. సో ఇదంతా ఎందుకు మనకు గోలా? ఈజీగా 10x10 తెచ్చేసుకుందాం. 10x10 నా స్టూడెంట్ టాపర్. ఇలాగ మీకు 1 ర్యాంక్, 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 అనే బ్యానర్లు కూడా ఇప్పిస్తారు మీ ఊర్లలో. సో బ్యానర్ల కోసమైనా లింక్ మీద క్లిక్ చేసేయండి, 10x10 తెచ్చేసుకోండి మరి. సో ఇలా నేను లింక్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఇలా ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనకు. ఇలా ఓపెన్ అయిన పేజ్ లో ఏముంటాయి సార్ అంటే ఖజానా, కంప్లీట్ ఫ్రీ ఖజానా. ఖజానా జ్యువెలరీస్ కాదు, ఇది ఖజానా ఆఫ్ స్టడీ మెటీరియల్స్, ఖజానా ఆఫ్ వేదాంత తెలుగు 8, 9, 10 యూట్యూబ్ ఛానల్. వాళ్ళ ఖజానా ఇది, మన ఖజానా, మన అందరి కోసం మేము డిజైన్ చేసిన ఖజానా. ఏంటి సార్ అంటే చూడండి, ఇప్పుడు క్లాస్ 9th and 10th మన రమాదేవి మేడం, కేఆర్డి మేడం చెప్పిన అన్ని లెసన్స్ మీకు ఒక్కటే దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సరే నేను ఆల్రెడీ మెన్సురేషన్ అయిపోయిందిరా అంటే, సార్ మెన్సురేషన్ వన్ షాట్ వీడియో ఎక్కడుంది? ప్రాబబిలిటీ అయిపోయిందిరా అంటే, ప్రాబబిలిటీ వన్ షాట్ వీడియో ఎక్కడుంది? అందుకనే అన్ని ఇక్కడే ఉంటాయి, ఇప్పటి నుంచి అన్ని ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ మీద మీరు లింక్ క్లిక్ చేస్తే చాలు, వీడియో ప్లే అయిపోతుంది. ఇది మొత్తం ఫ్రీ బెట, ఫ్రీ 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 రిసోర్స్ ఫర్ మై అమిగోస్. సో చూసుకుంటే ఇప్పుడు 9th and 10th ఫిజిక్స్ ఉంటుంది, ఇలానే 9th and 10th కెమిస్ట్రీ, 9th and 10th మ్యాథ్స్, మన ఫేవరెట్ ఇది మ్యాథ్స్ కూడా ఉంటుంది, సోషల్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. ఇవేనా సార్? ఇంకా ఏమిలే ఉంటే చాలా ఉన్నాయి మీకోసం, చాలా దాచించాను లోపల. ఓకేనా? దాచించాను లోపల. కాబట్టి చూడండి 9th and 10th పీడిఎఫ్లు అన్ని, ఒక్కొక్క చాప్టర్ కి పీడిఎఫ్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ అన్నమాట. నేను నా స్వహస్తాలతో రాసిన హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఏముంటాయి సార్? మ్యాథ్స్ కి సంబంధించిన అన్ని నోట్స్ ఉంటాయి ఇక్కడ, నెక్స్ట్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన నోట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇంతేనా సార్? ఇంకేమైనా లేవా అంటే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి సార్ అంటే, క్లాస్ 10 పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని మీకు ఒకటే దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు, మీ రివైజ్ లోకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వస్తాయి. ప్రాక్టీస్ చేయండి, 10x10 కొట్టేస్తున్నాం. ఇన్ని చేశాక కూడా మనల్ని ఎవరు ఆపుతాడు చెప్పండి 10x10 రావడానికి? మనల్ని ఎవరు ఆపేది 10x10 చేసుకోవడానికి చెప్పండి? ఎవరు ఆపరు. ఆపుకుంటే మిమ్మల్ని మీరే ఆపాలి చేయకుండా.
అలాంటి పని అయితే మీరు చేయరు, నాకు తెలుసు మీరు చాలా మంచి వాళ్ళు, మీరందరు నా ఫేవరెట్ అమిగోస్ కాబట్టి తొందరగా ఈ లింక్స్ మీద క్లిక్ చేసేసి మర్చిపోకుండా 10/10 తెచ్చేసుకోండి. ఓకేనా, మీకు మాత్రమే 10/10 కావాలా? అలా అవద్దు కదా, మీ ఫ్రెండ్స్, మనంతా ఫ్రెండ్స్, మనంతా అమిగోస్ కదా, మన ఫ్రెండ్స్ కూడా కావాలి కాబట్టి మర్చిపోకుండా మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. ఓకేనా, సో ఇంకా చూసేద్దాం మరి నెక్స్ట్ ఏముందో. సో ఇంకా ఏమున్నాయి సార్ అంటే చూడండి, ఇది ఓకే. నెక్స్ట్ ఏంటి సార్, వాట్ ఈస్ నెక్స్ట్ అని అడుగుతారా? తెలిసిందే కదా మీకు, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. అన్ని ఇంకా మనకు కొత్త కొత్త మేము ఏమేమి లాంచ్ చేస్తున్నాం ఎనీథింగ్ అనేది మీకు ఈజీగా ఇక్కడ వచ్చేస్తుంది. సో మన సెషన్ని లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అనమాట, గంటని లాగి పెట్టి ఒకటి కొడితే మేము ఎప్పుడు లైవ్ రాగానే మీ ఫోన్లో కూడా గంట సౌండ్ వచ్చేయాలన్నమాట, గంట పగిలిపోవాలి ఒక్కొక్కడికి. సో తొందరగా ఇది గంట కొట్టేయండి అందరు. ఓకే, సో ఇప్పుడు ఇలానే ఇంకా మర్చిపోకుండా నెక్స్ట్ ఏంటో చూసేద్దాం మరి. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, గన్ షాట్ క్వశ్చన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి వితౌట్ ఫర్గెటింగ్ ఇంకా మర్చిపోకుండా మొదలు పెట్టేద్దాం. సో ఇట్స్ టైమ్ టు ఏస్ యువర్ ఎగ్జామ్స్. మార్కులు రావాలి 10/10 కావాలి అంటే ఇంకా నన్ను ఫాలో అయిపోండి మ్యాథ్స్ కి. సో ఏముంది నాన్న ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, వన్ వేరియబుల్ ఆఫ్ ఎక్స్ అన్నారు. సో జనరల్ ఫార్మ్ ఏముంటుంది సార్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగారు కాబట్టి ఈక్వల్ టు జీరో పెట్టడం ముఖ్యం, మిగిలు జీరో ముఖ్యం, చాలా అంటే చాలా ముఖ్యం. దాంతో పాటు ఏం రాయాలన్న, ఒక కండిషన్ కూడా ఉంటుంది సార్ మనకు, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, ఏబిసి వచ్చేసి రియల్ నెంబర్స్ ఇస్తారు మనకు. అంటే ఆప్షన్స్ చూసుకోండి, ఆప్షన్స్ లో వన్ మార్క్ ఇది ఆప్షన్స్ లో వస్తాయి. ఏబిసి రియల్ అంటే రియల్, కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్, బట్ 99% మీకు ఆప్షన్స్ లో రియల్ అనే ఇస్తాడు, ఆప్ట్ అవుట్ ఫర్ రియల్. వన్ మార్క్ మన పాకెట్ లో ఉంటుంది. సో వన్ మార్క్ వచ్చేసింది కాబట్టి ఇదే ఉత్సాహంతో ఇంకా నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సార్ ఇందులో ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, చాలా అవ్వకపోవచ్చు, ఒకసారి చూసేద్దామా. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఎక్స్ క్యూబ్ క్వాడ్రాటిక్ అంటే ఏముండాలన్న మన అందరికీ తెలిసిందే కదా, చాలా ఈజీ థింగ్. ఏంటి సార్ అంటే క్వాడ్రాటిక్ అంటే ఏముండాలి నాన్న, మనకు డిగ్రీ వచ్చేసి 2 ఉండాలి, అవర్ డిగ్రీ షుడ్ బి ఈక్వల్ టు 2. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనం కంపేర్ చేసుకోండి, వాట్ ఈస్ ద డిగ్రీ హియర్, డిగ్రీ ఈజ్ 3. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాము, డిగ్రీ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 4, సింప్లిఫై చేసుకుంటే డిగ్రీ 4, క్రాస్ మల్టిప్లై చేసుకోండి ఇక్కడ. ఓకే డిగ్రీ 2, హియర్ ఇట్ ఈస్ డిగ్రీ 2 ఓన్లీ, బట్ హియర్ ఫోర్త్ ఆప్షన్ లో కూడా డిగ్రీ 3 ఉంది. సో ఇప్పుడు అన్ని ఆప్షన్స్ కంపేర్ చేసుకుంటే ఏవేవి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవ్వవు సార్ అని అడిగితే నేను చాలా ఈజీగా చెప్పే ఆన్సర్ ఏంటి అంటే ఒకటే ఆన్సర్, ఆప్షన్ ఏ అవ్వదు. దిస్ ఇస్ నాట్ ఏ క్వాడ్రాటిక్, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ క్వాడ్రాటిక్, దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ క్వాడ్రాటిక్, ఓన్లీ ఆప్షన్ సి వచ్చేసి మనకు క్వాడ్రాటిక్ అవుతుంది. సో వన్ మార్క్ లో ఇవన్నీ కలిపి అడుగుతారు మనల్ని. సో చాలా జాగ్రత్తగా ఏ ఆప్షన్ ఆప్షన్స్ ఇస్తే, ఆప్షన్స్ లేదు అంటే నార్మల్ గా రాయడం అయితే చాలా జాగ్రత్తగా చూసి రాయండి. డిగ్రీస్ మాత్రం అబ్జర్వ్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డిగ్రీ ఈక్వల్ టు 2 ఉంటేనే క్వాడ్రాటిక్ అవుతుంది, డిగ్రీ 2 కాకుండా వేరే ఏ డిగ్రీ వచ్చినా సరే అది క్వాడ్రాటిక్ అవ్వదు. సో ఇది మర్చిపోకండి. సో ఇంకా మొదలు పెడదాం, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం మరి. ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది ఈక్వేషన్స్. మనకు ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు, 3 ఈక్వేషన్స్ కి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డిస్క్రిమినెంట్ ఏంటి సార్ అంటే మనందరికీ తెలిసిందే, చాలా ఈజీ, ఏమీ లేదు. నా దగ్గర ఒక జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో, వేర్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో, అందరికి తెలిసింది. సో డిస్క్రిమినెంట్ డి వాల్యూ ఏమవుతుంది సార్ అంటే బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకేనా, బి స్క్వేర్ మైనస్ 4ac వచ్చేసి డిస్క్రిమినెంట్ వాల్యూ. సో అన్నిటికి మనం ఒక్కొక్కటి సాల్వ్ చేసేద్దాం మరి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తీసేసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏ వాల్యూ ఎంత నానా, కంపేర్ చేసుకుంటే ఏ ఇస్ ఈక్వల్ టు 2, b is equal to minus 4 and c is equal to 3. So discriminant d, b square minus 4 ac kada, so minus 4 whole square minus 4 into 2 into 3.
సో వాట్ ఈస్ ద వాల్యూ విల్ బికమ్ 16. ఓకే 16 మైనస్ 4 ఇంటూ 2 8, 8 3 ద 24. 16 మైనస్ 24 విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 8. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ కి డిస్క్రిమినెంట్ వాల్యూ వచ్చేసి మైనస్ 8 వస్తుంది. అలానే ఇప్పుడు సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఏమవుతుందో చూసేద్దాం. సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు సార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఇచ్చిన వాల్యూ. సో ఏ వాల్యూ ఏమవుతుంది సార్, ఇక్కడ ఇస్ 1, బి ఇస్ 1, సి ఇస్ ఆల్సో ఈక్వల్ టు 1. సో డి వాల్యూ బి స్క్వేర్ మైనస్ 4 ఏసి కదా, 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1. సో 1 మైనస్ 4 విల్ బికమ్ మైనస్ 3 ఫర్ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ పార్ట్ కి మనకు వాల్యూ ఏమొస్తుంది సార్ అని అడిగితే సెకండ్ పార్ట్ కి మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి మైనస్ 3. సో ఇప్పుడు అలానే ఇప్పుడు థర్డ్ పార్ట్ కి ఏమవుతుందో చూసేద్దాం. థర్డ్ పార్ట్ ఏముంది నాన్న, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 కదా. సో థర్డ్ పార్ట్ చూసుకుంటే మై థర్డ్ పార్ట్ విల్ బికమ్ ఏ ఇస్ ఈక్వల్ టు 1, బి ఇస్ ఈక్వల్ టు మైనస్ 2, సి ఇస్ ఈక్వల్ టు 1. సో డి వాల్యూ బి స్క్వేర్ మైనస్ 4 ఏసి కదా, మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1. సో వాల్యూ ఏమవుతుంది, 4 మైనస్ 4, 4 మైనస్ 4 విల్ బికమ్ 0. సో డి వాల్యూ వచ్చేసి థర్డ్ దానికి 0 అయిపోతుంది. ఈజీ సొల్యూషన్స్, ఈజీగా ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సార్, మరి ఇందులో ఈజీగానే ఉంది, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దిస్ ఫార్ములా. ఇది ఇంపార్టెంట్, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్. సో ఇది కూడా గుర్తుపెట్టుకున్నాం సార్. ఇంకా నెక్స్ట్ ఏముంది సార్ అని అడిగితే చాలా ఈజీ నాన్న, ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, దానికి నేచర్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే తెలిసిందే కదా, ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మీరు జనరల్ ఫార్మాట్ లో రాసుకోవాలి. జనరల్ ఫార్మాట్ లో రాసుకుంటే ఏమొస్తుంది, ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ నేను 9x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0, దిస్ ఇస్ మై జనరల్ ఫార్మాట్. సో నేచర్ ఆఫ్ రూట్స్ కావాలి కాబట్టి కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది అన్న, ఏ ఇస్ ఈక్వల్ టు 9, b is equal to minus 6, c is equal to 1. So nature of roots kavalante discriminant find out cheyali manam. Discriminant will be b square minus 4ac. B square value enta, 36 minus minus 6 aina sari 36 ostundi, minus 4 into a ante 4 into 9, it also will become 36. So 36 minus 36 equal to 0. So sir 36 minus 36 equal to 0 ochindi kada. ఏమవుతుంది సార్, నేచర్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది అంటే మన అందరికీ తెలిసిందే, వెన్ డి ఈజ్ ఈక్వల్ టు 0 రూట్స్ ఏమవుతాయినా, రూట్స్ విల్ బికమ్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. చాలా ఈజీగా రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అయిపోతాయి. సో డిస్క్రిమినెంట్ డి ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ రూట్స్. ఓకేనా, రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు, ఓన్లీ నేచర్ ఆఫ్ రూట్స్ అడిగారు కాబట్టి జస్ట్ గో ఫర్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఓన్లీ. నెక్స్ట్ ఏముంది సార్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనం జనరల్ ఫామ్ లో రాసుకుంటే, జనరల్ ఫామ్ లోనే ఉంది ఆల్రెడీ కాబట్టి కంపేర్ ఇట్. సో మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది సార్, ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్ టు పి, బి ఇస్ ఈక్వల్ టు క్యూ అండ్ సి ఇస్ ఈక్వల్ టు ఆర్. సో కంపారిజన్ చేసుకుంటే వాల్యూ ఏమవుతుంది సార్, డిస్క్రిమినెంట్ డి కాబట్టి డి విల్ బికమ్ బి స్క్వేర్ మైనస్ 4ac. డి వాల్యూ ఏంటి మనకు, బి స్క్వేర్ మైనస్ 4ac కదా. మర్చిపోకుండా ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి, బి వాల్యూ వచ్చేసి క్యూ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ వచ్చేసి పి, సి వాల్యూ వచ్చేసి ఆర్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు సార్ అంటే క్యూ స్క్వేర్ మైనస్ 4pr విల్ బి ద డిస్క్రిమినెంట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ కూడా వచ్చేసింది, దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. దీనికి మించి వేరే సొల్యూషన్ ఉండదు మనకు, ఇదే ఫైనల్ సొల్యూషన్. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం సార్ అంటే, ఇఫ్ వన్ రూట్ ఈస్ గివెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఒక ఈక్వేషన్ కి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఒక రూట్ ఇచ్చారు మనకు, కే వాల్యూ కావాలి. సో ఏమి ఇచ్చారు చూద్దాం మరి, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. సో చూసుకుందాం మరి, ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఏమి ఇచ్చారు సార్ అంటే, given equation is x square minus 6x plus k equal to 0, 3 is one root. So
ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉంటుంది కదా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఇది మన జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా రూట్ అవుతుంది అని ఎప్పుడు చెప్తాం నాన్న, ఆల్ఫా నీడ్ టు సాటిస్ఫై దిస్. ఆల్ఫా దాన్ని సాటిస్ఫై అవ్వాలి కదా, అంటే ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు జీరో అయితేనే వీ కెన్ సే దట్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఏ రూట్. ఓకే, సిమిలర్ గానే ఇప్పుడు త్రీ రూట్ అని చెప్పారు కదా మనకి, ఇక్కడ త్రీ రూట్ అని ఇచ్చారు కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే జీరో రావాలి. సో ఎక్స్ ఈక్వల్ టు త్రీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, త్రీ స్క్వేర్ మైనస్ సిక్స్ ఇంటూ త్రీ ప్లస్ కే ఈక్వల్ టు జీరో. సో త్రీ స్క్వేర్ వచ్చేసి నైన్ మైనస్ సిక్స్ ఇంటూ త్రీ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ కే ఈక్వల్ టు జీరో. సో నైన్ మైనస్ ఎయిటీన్ వచ్చేసి మైనస్ నైన్ ప్లస్ కే ఈక్వల్ టు జీరో. సో వాట్ ఆర్ వి గెటింగ్ ఫ్రమ్ హియర్, కే ఈజ్ ఈక్వల్ టు నైన్. సో వాల్యూ ఆఫ్ కే ఎంత అవుతుంది సార్, అంటే కే ఈక్వల్ టు నైన్ అవుతుంది. సో అందరికి ఓకే కదా, అందరికి అర్థమైంది కదా. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే నిర్మొహమాటంగా మొహమాట పడకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి, సార్ నాకు ఇక్కడ అర్థం కాలేదు అంటే. మనం ఎలాగో లైవ్ సెషన్స్ కి వస్తాం కదా, లైవ్ సెషన్స్ కి వచ్చినప్పుడు ఐ విల్ రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ యువర్ కామెంట్. ఓకే, సో ఇప్పుడు మర్చిపోకుండా నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. నేచర్ ఆఫ్ రూట్స్ కి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఎంత ఈజీ క్వశ్చన్ ఇది, మనకు తెలిసిందే కదా, చూద్దాం మరి. సో టూ డిస్టింక్ట్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ వచ్చేసి గ్రేటర్ దాన్ జీరో ఉండాలి కాబట్టి ఏ టూ, నెక్స్ట్ టూ ఈక్వల్ రూట్స్ ఈక్వల్ టు జీరో ఉండాలి కాబట్టి బి త్రీ, ఇంకా మిగిలింది ఒకటే ఆప్షన్ సార్, నో రియల్ రూట్స్ కాబట్టి సి వన్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చెక్ ద ఆప్షన్స్, ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసేయండి. ఈజీగా మీకు ఈజీగా సొల్యూషన్స్ రావడం జరుగుతుంది. దీని ఇది చాలా స్కోరింగ్, ట్రిగోనమెట్రీ అయినా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయినా సరే చాలా అంటే చాలా స్కోరింగ్ కాబట్టి మర్చిపోకుండా ఇలాంటి ఆప్షన్స్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈజీగా మనకు కొంచెం అబ్జర్వేషన్ తో చేస్తే ఈజీగా స్కోర్ చేయవచ్చు. బట్ చిన్న మిస్టేక్ చేసినా కూడా, మీరు చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకు రాంగ్ ఆన్సర్ రావడం అనేది గ్యారంటీ, వీఆర్ గోయింగ్ టు లూజ్ ద మార్క్స్. సో చిన్న మిస్టేక్ కూడా మనం అవకాశం ఇవ్వద్దు. ఓకేనా? సో ఇప్పుడు ఏమిచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చెక్ వెదర్ ద ఈక్వేషన్, ఈక్వేషన్ ఏమిచ్చారు, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్. సో ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇది క్వాడ్రాటిక్ కాదా అనేది మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి అంటే ఈ ఈక్వేషన్ ని ఫస్ట్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేశాక మన జనరల్ ఫామ్ లో రాసుకోగలిగితే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మాట్ లో రాసుకోగలిగితే, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏ ఫార్మాట్ సార్ అంటే ఇలా రాసుకోవాలి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అయి ఉండాలి, అండ్ వాల్యూ ఆఫ్ ఏ కెనాట్ బి ఈక్వల్ టు జీరో. ఏ వాల్యూ జీరోకి ఈక్వల్ అవ్వద్దు అనమాట. సో ఇప్పుడు చూసేద్దాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఏమవుతుంది సార్, ఎక్స్ స్క్వేర్. సో ఏమవుతుంది అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ విల్ బికమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, రెండు సైడ్లు ఎక్స్ స్క్వేర్ సేమ్ ఉంది కాబట్టి దిస్ ఎక్స్ స్క్వేర్ అండ్ దిస్ ఎక్స్ స్క్వేర్ విల్ బి గెటింగ్ క్యాన్సల్. రెండు క్యాన్సల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటి సార్ అంటే ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు మైనస్ ఫోర్. సో ఇట్ విల్ బికమ్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. బట్ చూడండి, మనకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందా, వాట్ ఈస్ ద డిగ్రీ హియర్, డిగ్రీ వన్, ఓన్లీ వన్ వచ్చింది. మరి మనకు డిగ్రీ ఏం కావాలి, ఇక్కడ చూసుకుంటే టూ కావాలి. కంపేర్ చేసుకోండి మీరు, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం కనుక కంపేర్ చేస్తే, ఇఫ్ వీ కంపేర్ దిస్ వీఆర్ గెటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో, దేర్ ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్, దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ అయ్యే ఛాన్సే లేదు, క్వాడ్రాటిక్ అవ్వదు. ఎందుకంటే ఏ వాల్యూ జీరో వస్తే క్వాడ్రాటిక్ అయ్యే సమస్య లేదు, అసలు ఛాన్సే లేదు. ఏ వాల్యూ ఎప్పటికీ జీరో జీరో అవ్వకూడదు. ఇక్కడ జీరో అయింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? సో నెక్స్ట్ చూసేద్దాం మరి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దానికి రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు సార్ అంటే టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ రూట్ టూ ఎక్స్
ప్లస్ 1 = 0. సో ఈ ఈక్వేషన్ ఇచ్చారు, దీన్ని మనం మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసి సాల్వ్ చేసుకుందాం. మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకోవాలి కాబట్టి ఎలా రాసుకుంటాం సార్ అంటే, దీన్ని 2x² 2√2 ఉంది కదా, సో 2 × 1 2 వస్తుంది కాబట్టి 2కి ఫ్యాక్టర్స్ ఏంటి, 2 and 1 ఓన్లీ. సో దీనికి ఫ్యాక్టర్స్ ఎలా సాల్వ్ చేస్తాం మనం చెప్పండి. ఇస్ దర్ ఎనీ వే టు సాల్వ్ దిస్ క్వశ్చన్? దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఒకసారి చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఎలా రాసుకోవచ్చు సార్ అంటే, దీన్ని 2 × 1 2 కాబట్టి ఫ్యాక్టర్స్ కూడా 2 ఉన్నాయి. సో 2√2 ఉంది ఇక్కడ, సో 2√2 రావాలి. సో ఎలా సాల్వ్ చేసుకుంటే వస్తుంది, ఫస్ట్ మనం దీనికి డిస్క్రిమినెంట్ ఐడెంటిఫై చేద్దాం, రూట్స్ రియల్ వస్తాయా నాన్ రియల్ వస్తాయా అనేది మనకు తెలుస్తుంది. సో డిస్క్రిమినెంట్ ఐడెంటిఫై చేస్తే d = b² - 4ac కదా, సో b² - 4ac కాబట్టి 2√2² - 4 × a వచ్చేసి 2 అవుతుంది వాల్యూ, c వాల్యూ వచ్చేసి 1. సో 2√2 వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే 8 - 8 = 0. అంటే d = 0 వచ్చిందంటే ఇదేదో పర్ఫెక్ట్ స్క్వేర్ లెక్క ఉంది, ఈక్వేషన్ లెక్క ఉంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు సార్, మనం ఈజీగా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే d = 0 వచ్చింది కదా, మనకు ఒక హింట్ వచ్చేసింది. ఇప్పుడు హింట్ వచ్చింది కాబట్టి దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు సార్ అంటే, ఈజీగా √2x - 1² = 0. ఎస్ ఆర్ నో? చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, a² - 2ab + b². సో √2x - 1 = 0 అవుతుంది. సో సార్ ఇదేమవుతుంది సార్ అంటే √2x - 1 = 0. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు 1/√2 అవుతుంది. బట్ సార్ ఈక్వల్ రూట్స్ రావాలి కదా, సో ఇంకో వాల్యూ కూడా ఏమైపోతుంది, 1/√2. సో వాల్యూస్ ఏమవుతాయి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ కాబట్టి x = 1/√2, 1/√2. సో దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్, ఇది మీకు సొల్యూషన్ వస్తుంది. సో మీరు ఎగ్జామ్ హాల్లో నేను ఈజీనెస్ కోసం ఎవరైనా సరే అరే √2 ఇచ్చారు ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతే, కన్ఫ్యూజన్ కాకుండా ఒకసారి నేచర్ ఏందో ఐడెంటిఫై చేసుకోండి. నేచర్ ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది, రియల్ రూట్స్ వస్తాయా ఈక్వల్ వస్తాయా, లేదు అంటే రియల్ అండ్ అన్ఈక్వలా, లేదంటే నాన్ రియల్ వస్తాయా అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది గెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏముంది సార్ అంటే, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి, అంటే ఏ విధమైన రూట్స్ వస్తాయో కనుక్కోవాలి. ఫస్ట్ దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్ లో రాసుకుందాం. స్టాండర్డ్ ఫామ్ లో రాసుకుంటే ఏమొస్తుంది సార్, ఇది 9x² - 3 × 2 వచ్చేసి 6x + 1 = 0. ఇందాక చేసిన క్వశ్చన్ లాగానే ఉంది కదా, ఇది సేమ్ టు సేమ్. సో ఏమొస్తుంది అన్న, దీనికి వాల్యూస్ డిస్క్రిమినెంట్ వచ్చేసి చూసుకుంటే d = b² - 4ac కదా, సో b వచ్చేసి -6² దట్ ఇస్ 36, -4 × 9 = 36. సో డిస్క్రిమినెంట్ = 0. సో నేచర్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి, డిస్క్రిమినెంట్ 0 అయినప్పుడు నేచర్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి బేటా, మనకు నేచర్ ఆఫ్ రూట్స్ విల్ బికమ్, సో హియర్ ద నేచర్ ఆఫ్ రూట్స్ విల్ బికమ్ రియల్ అండ్ ఈక్వల్. మనల్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడా లేదు కదా, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్, అంతే. రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి అంతే, ఎంత రాసి వదిలిపెట్టాడేమో మనకి, ఇంకా వేరేదేం లేదు, రియల్ అండ్ ఈక్వల్ అంతే, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటో చూద్దాం మరి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే విచ్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ 2 equal roots. ఈక్వల్ రూట్స్ ఉంటాయి మనకు తెలిసిందే, ఇంకా ఈక్వల్ రూట్స్ అంటే ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసు. ఈక్వల్ రూట్స్ కండిషన్ ఏముంది బేట, ఈక్వల్ రూట్స్ అని ఇచ్చారు కాబట్టి, సో ఈక్వల్ రూట్స్ మీన్స్ డిస్క్రిమినెంట్ d = 0, విచ్ మీన్స్ b² - 4ac = 0. సో దీన్ని మనం ఈ ఈక్వేషన్ ఇప్పుడు ax² + bx + c = 0 తో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ నాకు వచ్చేసి 2 వచ్చింది, బి వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది సార్ అంటే k, అండ్ c వాల్యూ వచ్చేసి మనకు 3 వస్తుంది. సో 2k 3 వాల్యూస్ వచ్చేసాయి కదా, సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇప్పుడు b² - k² - 4 × a = 2 and it is 3, సో =0. సో k = ఏమవుతుంది అన్న, k² = 4 × 8 = 18 × 3 = 24. సో కే వాల్యూ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే, దీనిలో నుంచి కే వాల్యూ ఏమొస్తుంది సార్, k = ±√24. దిస్ ఇస్ ద వాల్యూ. సో కే వాల్యూ వచ్చేసి మనకు ±√24 అయిపోతుంది.
ఓకేనా, కే వాల్యూ ఐడెంటిఫై అయిపోయింది. ఈజీగా మీకు 1 మార్క్స్ లో వస్తాయి ఇలాంటివి. ఆప్షన్స్ లో ఇస్తారు, మీరు ఆప్షన్స్ ని బట్టి మాడిఫై చేసుకోవచ్చు సొల్యూషన్ ని. ఓకేనా, సో సొల్యూషన్ మాడిఫై చేసుకోవచ్చు కాబట్టి ఇంకా అసలు టెన్షన్ ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఇస్ 613. ఓకేనా, 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ అంటే పక్క వెంట వెంటనే వచ్చే పాజిటివ్ ఇంటీజర్స్ మనకు 2 ఉంటాయి, వాటి యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చేసి 613 అని ఇచ్చారు. అయితే ఆ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ నేను వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నాను. ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఏమవుతుంది, నాకు ఆటోమేటిక్ గా ఎక్స్ ప్లస్ 1 అయిపోతుంది. సో రెండింటి స్క్వేర్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 613. సో మీరు ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది సార్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 613. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్ గా రాసుకుంటే 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 612 ఇస్ ఈక్వల్ టు 0. సో దీన్ని 2 కామన్ తీసుకుందాం అన్నింటిలో నుంచి. సో డివైడెడ్ బై 2 చేసుకుంటే ఏమొస్తుంది సార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 312 అంటే ఏమవుతుంది అన్న 306 ఈక్వల్ టు 0. అంతే. మీకు ఇప్పుడు వాల్యూస్ కావాలి అంటే దీన్ని సాల్వ్ చేసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, యూఆర్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్. సో దీన్ని మీరు ట్రై చేయండి, మర్చిపోకండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ట్రై దిస్ క్వశ్చన్, నేను మీకోసం దీన్ని హోంవర్క్ గా ఇస్తున్నాను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని. సో కీప్ దిస్ యాజ్ ది హోంవర్క్. హోంవర్క్ లో వచ్చిన సొల్యూషన్స్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. ఓకేనా, కామెంట్ ద సొల్యూషన్ చాలా ఈజీ నానా. ఇన్కేస్ రాకపోతే మన నెక్స్ట్ సెషన్ లో మనకు దీనికి కంటిన్యూషన్ సెషన్లు T20 సిరీస్ ఉంటుంది. సో T20 సిరీస్ లో అయినా సరే నేను నెక్స్ట్ టైం లైవ్ వచ్చినప్పుడు కూడా వీ విల్ డిస్కస్ దిస్ క్వశ్చన్ ఇన్కేస్ రాకపోతే. బట్ ఒకసారి మీరంతా ట్రై చేసేసి ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఏమవుతాయో నాకు కామెంట్స్ లో చెప్పాలి. సో దిస్ ఇస్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. సో ఇలానే ఇప్పుడు మన నెక్స్ట్ వెంట చూసేద్దాం. మరి సాల్వ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్. కంప్లీట్ స్క్వేర్ మెథడ్ లో సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసేద్దాం మరి, ఎందుకు టైం వేస్ట్. ఇంకా ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ మన దగ్గర అంటే, ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది నాన్న, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది 1 అవ్వాలి. సో 1 అవ్వాలి అంటే డివైడ్ బై 5 చేద్దాం. సో మై స్టెప్ 1 విల్ బి ఐఎమ్ డివైడింగ్ విత్ 5. సో ఇట్ విల్ బికమ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6/5x మైనస్ 2/5 ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది సార్ అంటే, నేను చాలా జాగ్రత్తగా రాసుకుంటాను చూడండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6/5 ఉంది కదా, నేను దాన్ని 2 × 3/5 ఇంటూ ఎక్స్, నేనేం చేస్తాను ఇప్పుడు ప్లస్ 3/5 ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ, ప్లస్ 3/5 హోల్ స్క్వేర్ అండ్ ఐఎమ్ ఆల్సో సబ్ట్రాక్టింగ్ దిస్ కంపెన్సేషన్ చేయడానికి మైనస్ 3/5 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే 2/5 ఈక్వల్ టు 0. సో ఈ స్టెప్ అందరికి క్లియర్ కదా, ఏమీ లేదు. ప్లస్ 3/5 యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేసేసాను, మైనస్ 3/5. ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది సార్ అంటే, ఇదంతా చూసుకున్నానా, ఎక్స్ మైనస్ 3/5. సో మై థర్డ్ స్టెప్ విల్ బికమ్ ఎక్స్ మైనస్ 3/5. ఓకే, ఇస్ ఈక్వల్ టు మైనస్ లో ఉన్నాయి కాస్త మన అటు సైడ్ పంపించేసి ఏమవుతుంది, 3/5 కాబట్టి 3² / 5² ప్లస్ 2/5. సో ఇప్పుడు ఎల్సిఎం తీసేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 3² అంటే 9 ప్లస్ ఎల్సిఎం కాబట్టి 2 × 5 ఇట్ విల్ బి 10 డివైడెడ్ బై 25 అంటే ఏమవుతుంది సార్, 19/25 వచ్చేస్తుంది మనకు, 19/25 కదా. సో దీన్ని మనం స్క్వేర్ ఉంది కదా, సో స్క్వేర్ రూట్ ఆన్ బోత్ ద సైడ్స్ అప్లై చేద్దాం ఇప్పుడు. సో మై స్టెప్ నెంబర్ 4 విల్ బికమ్, స్టెప్ నెంబర్ 4 ఏమవుతుంది సార్, ఎక్స్ మైనస్ 3/5 ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 19/√25 కాబట్టి బయట 5 అని రాసిస్తున్నాను. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 3/5 కాస్త రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ 3/5 అవుతుంది, 3/5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 19/5. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 3 ± √19/5. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్.
సో కంప్లీట్ ఇన్ ద స్క్వేర్ మెథడ్ లో మనం ఎక్స్ వాల్యూ అనేది సాల్వ్ చేయడం జరిగింది. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ రాస్తే మీకు 4 మార్క్స్ అనేవి రావడం గ్యారంటీ. ఎవరు ఆపలేరు మనల్ని, మనల్ని ఎవరు ఆపేది 4 మార్క్స్. ఇంత ఈజీగా స్టెప్ బై స్టెప్ రాసాం కాబట్టి 4 మార్క్స్ గ్యారంటీ. సార్ మాకు అన్ని స్టెప్లు రావు అంటే పార్షియల్ మార్కింగ్ కూడా ఉంటుంది మన ఎగ్జామ్స్ లో, మర్చిపోవద్దు, పార్షియల్ మార్కింగ్ ఉంటుంది. మీరు 3 స్టెప్స్ కరెక్ట్ రాస్తే 3 స్టెప్స్ కి కూడా మనకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. 3 స్టెప్స్ కరెక్ట్ రాస్తే మొత్తం, అంటే 4th స్టెప్ రాయలేదు కాబట్టి మొత్తం మార్క్స్ డిడక్ట్ చేస్తారంటే లేదు, పార్షియల్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క స్టెప్ కి మార్క్ ఉంటుంది మనకు. సో మర్చిపోవద్దు, ఈజీగా మనకు 4 మార్క్స్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసేసుకుందాం, మరి ఎల్సిఎం తీసేసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది అంటే క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఎక్స్ మైనస్ 7 మైనస్ ఎక్స్ మైనస్ 4 ఓకేనా, మొత్తానికి ఇంటూ 30 ఇజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఎక్స్ మైనస్ 4 మైనస్ ఎక్స్ మైనస్ 7. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్, సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఎక్స్ మైనస్ 7 మైనస్ ఎక్స్ ప్లస్ 4 ఓకే ఇంటూ 30 ఇజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఎక్స్ మైనస్ 4 కదా, సో మల్టిప్లై చేసుకోండి ఎక్స్ స్క్వేర్ 7x మైనస్ 4x విల్ బికమ్ మైనస్ 11x ప్లస్ 28 ఓకేనా. సో ఈ వాల్యూ వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ. సో రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి సార్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 7 - 4 -3 కాబట్టి -3 - -30 ఏమవుతుంది సార్ అంటే -90 ఇజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 28. సో మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది ఇక్కడ, చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ దీన్ని ఇప్పుడు మనం ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది సార్ అంటే ఈజీగా ఏమొస్తుంది అన్న, ఐ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 28 ప్లస్ 90/11 ఈక్వల్ టు 0 ఓకేనా. సో ఇలానే ఉంచేయండి ఇప్పుడు. సో ఏబీసీ వాల్యూస్ వచ్చాయి, యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇలాంటివి కొంచెం మనకు డిఫికల్టీగా ఉంది అనిపిస్తే మీకు యూ కెన్, యు ఆర్ అలౌడ్ టు యూజ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా. మెథడ్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి యూ కెన్ యూజ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా, దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఇది మన క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇందులో నుంచి మీరు ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేయండి, మనకి ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది ఓకేనా. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్. ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, సొల్యూషన్ వచ్చేస్తుంది మనకు, ఈజీగా సొల్యూషన్ వస్తుంది. కాకపోతే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, మర్చిపోవద్దు. సో ఇది కూడా మీకు హోంవర్క్, క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం ఈజీగా, మీరు ఆరామ్సే కూర్చొని సాల్వ్ చేయండి ఇంట్లో, అండ్ నాకు సొల్యూషన్ వచ్చేసి కామెంట్స్ లో పెట్టండి ఓకేనా. కామెంట్ ద సొల్యూషన్ తెలుసు కదా, కామెంట్స్ లో నాకు సొల్యూషన్ పెట్టండి. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్, సేమ్ ప్రాసెస్ ఎక్కడైనా సరే, ఏ క్వశ్చన్ కి అయినా సరే ప్రాసెస్ సేమే ఉంటుంది. ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్రాస్ మల్టిప్లై చేశాను, ఎక్స్ మైనస్ 7 మైనస్ ఎక్స్ మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 30 - 11 అక్కడే ఉంటుంది, ఎక్స్ మైనస్ 4 - ఎక్స్ మైనస్ 7. సో రెండింటిని మనం మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 28 వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ మైనస్ 7 మైనస్ ఎక్స్ ప్లస్ 4 బెట, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 7 - 4 - 3 కాబట్టి -3 అంటే -3 - 30 -90 ఇజ్ ఈక్వల్ టు 11 ఇంటూ ఉంటుంది వాల్యూ. సో ఇది మైనస్ అవుతుంది, అటు సైడ్ నేను తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది వాల్యూ. సో దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి, సింప్లిఫై చేసి సాల్వ్ చేయండి. నాకు వచ్చిన సొల్యూషన్ ని మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి, టెల్ మీ ద సొల్యూషన్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఓకేనా, టెల్ మీ ద సొల్యూషన్ ఇన్ ద కామెంట్ బాక్స్. రాకపోతే నేను హెల్ప్ చేస్తాను మీకు, డోంట్ వరీ. సో ఇప్పుడు చూడండి నాన్న, ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 4 సెంటీమీటర్స్ లాంగర్ దాన్ ఇస్ ఆల్టిట్యూడ్ అన్నారు. సో ఆల్టిట్యూడ్ కాబట్టి లెట్ ఆల్టిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను నేను. లెట్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ నాన్న, నథింగ్ బట్ ఆల్టిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. సో బేస్ ఇస్ 4 సెంటీమీటర్స్ లాంగర్ కదా, సో బేస్ ఏమవుతుంది సార్ అంటే బేస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 సెంటీమీటర్స్ కదా, ఏమవుతుంది సార్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు
48 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏరియా అంటే ఏముంది నాన్న? ఏరియా ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఏరియా ఈజ్ 48, విచ్ ఈజ్ హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4. ఓకేనా? సో ఏమవుతుంది సార్ అంటే, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొస్తుంది సార్ అంటే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ మైనస్ 96 ఇస్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి సార్ అంటే, ఫ్యాక్టర్స్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 8x మైనస్ 96 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 12 అవుతుంది. నెక్స్ట్ టూ టర్మ్స్ నుంచి మైనస్ 8 కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 12 అవుతుంది ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో వాల్యూస్ ఏమొస్తాయి నాన్న? ఎక్స్ ఈక్వల్ టు 8 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 12. బట్ మనందరికీ తెలుసు కదా, మనల్ని అడిగింది ఏంటి, లెంగ్త్ అంటే ఒక మెజర్మెంట్. మెజర్మెంట్స్ అనేవి ఎప్పుడైనా సరే నెగిటివ్ లో ఉండదు. సో హియర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. ఇది ఇంపార్టెంట్. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. యూనిట్స్ మర్చిపోవద్దు, సెంటీమీటర్స్. మనకు అడిగింది ఏంటి, దెన్ ఫైండ్ ఇట్స్ బేస్ అండ్ ఆల్టిట్యూడ్. సో దేర్ ఫోర్ ఇది మర్చిపోతారు చాలా మంది, ఎక్స్ రాసేసి ఇంకా వదిలేస్తారు సొల్యూషన్ వచ్చిందని. మర్చిపోవద్దు, దీనికి కూడా 1 మార్క్ డివైడ్ చేస్తారు రాకపోతే. సో ఆల్టిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్టిట్యూడ్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అవుతుంది, బేస్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 4 కదా. సో బేస్ ఇస్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఓకేనా? బేస్ ఇస్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఇలాగా మీరు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ రాస్తే ఒక్క మార్క్ కూడా డిడెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే, లేదు సార్. మీరు అంత క్లియర్ గా చెప్పాక మార్క్స్ ఇంకా డిడెక్ట్ చేస్తారా? సమస్యే లేదు, మీకు ఈజీగా అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి. నా మాట గుర్తుపెట్టుకోకండి, ఓకేనా? నా మాట గుర్తుపెట్టుకోండి, కోకండి కాదు, నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. గుర్తుపెట్టుకోకపోతే తర్వాత మీరే రిగ్రెట్ అవుతారే, ఇప్పుడు ఈ ఫార్ములా మనకు సార్ చెప్పారు కదా, ఆ రోజు చేసుకొని ఉంటే బాగుండేది అని బాధపడొద్దు మళ్ళీ. ఓకేనా? బాధపడినా తర్వాత రిజల్ట్స్ వచ్చాక దేర్ ఇస్ నో యూస్. ఓకే. సో సార్ మళ్ళీ ఇదేంటి సార్ అంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీ అందరి కోసమే మేమంతా కష్టపడి, వేదాంత్ తెలుగు 89 టీం అంతా కష్టపడి దీన్ని డిజైన్ చేసాం. 9th and 10th వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫ్రీ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు PYQs ఉంటాయి, వీడియో లెక్చర్స్ అంటే లింక్స్ ఉంటాయి, ప్లేలిస్ట్ లింకులు ఉంటాయి, ఇంకా మనకు కావాల్సింది PDF, వన్ షాట్ హ్యాండ్ రిటన్ నోట్స్, మైండ్ మ్యాప్స్, మా స్వహస్తాలతో రాసిన నోట్స్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరందరూ త్వరగా సద్వినియోగపరుచుకోగలరు. అచ్చు తెలుగులో చెప్తున్నాను, త్వరగా సద్వినియోగపరుచుకోగలరు. సార్ ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఎలా ఉంటుంది సార్ అంటే, చూడండి డిస్క్రిప్షన్ లో మీకు ఇలాంటి ఒక లింక్ ఉంటుంది. సో దీని మీద మీరు ఇలా కనుక క్లిక్ చేసేస్తే ఏమవుతుంది సార్ అంటే, జస్ట్ క్లిక్ లైక్ దిస్ ఓన్లీ వన్స్ ఫసక్ ఇలా మీకు క్లిక్ చేయగానే మన ఖజానా ఓపెన్ అయిపోతుంది. చూసేయండి చూసేయండి చూసేయండి. కొంచెం లేట్ అవుతుంది ఏంటి సార్ అనుకుంటున్నారా? ఏం లేదు, ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఖజానా. ఈ ఖజానా ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీకు మన KRT మ్యామ్, రమాదేవి మేడం చెప్పిన 10th, 9th and 10th వాళ్ళకి ఫిజిక్స్ అంతా అవైలబుల్ గా ఉంటుంది. పక్కనే ఇంకోటి ఉంటుంది చూడండి, అక్కడ కెమిస్ట్రీ మొత్తం అవైలబుల్ గా ఉంటుంది. మన అజయ్ సార్ చెప్పింది, నెక్స్ట్ నేను మన హరిప్రియ మేడం కలిసి చెప్పిన మ్యాథ్స్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. దాని తర్వాత సోషల్, మీ ఫేవరెట్ సుమియా మేడం చెప్పిన అన్ని మెటీరియల్స్ ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా మీ బయోబడి సునైనా మేడం చెప్పిన బయాలజీ నోట్స్ అన్ని కూడా ఇందులో మీకు అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 9th and 10th PDFs, అవి ఏంటి సార్ అంటే హ్యాండ్ రిటర్, మేము మా స్వహస్తాలతో రాసిన హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇక్కడ ఉంటుంది మీకు. ఎవ్రీ చాప్టర్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీకు అక్కడే ఉంటుంది. ఇంతేనా సార్ అంటే లేవు, ఇంకా చాలా ఉన్నాయి, దాచుంచాం మీకోసం. చాలా ఏమున్నాయి సార్ అంటే PDFs, PYQs ఉంటాయి. PYQs ప్రాక్టీస్ చేయండి, ఈజీగా 10x10 గెచ్చుకోండి. ఓకేనా? సో మీతో పాటు మీ ఫ్రెండ్స్, మన టీమ్ అమిగోస్ కి కూడా 10x10 రావాలి కాబట్టి అస్సలు మర్చిపోకుండా తొందరగా మన అమిగోస్ అందరికి షేర్ చేసేయండి. ఓకేనా? తొందరగా అందరికి లౌడ్ గా చెప్పండి, చిన్న కాకుండా, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, అందరికి షేర్ చేసేయండి, మర్చిపోకండి అస్సలు.
తొందరగా మీరందరూ షేర్ చేసండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చూడండి, ఇలా చూడండి, డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ ఫ్రీ ఖజానా, ఫ్రీ 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 ఖజానా ఓపెన్ అయిపోతుంది. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఖజానా ఎంటైర్లీ ఫర్ ఫ్రీ, జీరో కాస్ట్. మా కష్టం మీ ఫలితం, ఓకేనా? జీరో కాస్ట్ అన్నమాట. తొందరగా లేట్ చేయకుండా సద్వినియోగపరచుకోండి మీరందరు దీన్ని, ఓకేనా? సో దీనితో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ అంటే, నో బేటా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్ ఆఫ్ గన్ షార్ట్ క్వశ్చన్స్. మర్చిపోవద్దు. దీంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సార్ అంటే, టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అన్ని అప్డేట్స్ మీకు, నా సెషన్ అప్డేట్స్ అయినా సరే, మన టీమ్ వేదాంత తెలుగు 8, 9, 10 టీమ్ అప్డేట్స్ అయినా సరే, మీకు అన్ని ఈ ఛానల్లో అవైలబుల్ గా ఉంటాయి. దాని లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలానే ఈ సెషన్ ని లైక్ చేసేసి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, లాగి పెట్టి ఒకటి కొట్టండి. నేను ఎప్పుడైనా లైవ్ వచ్చగానే, నేను లైవ్ వచ్చినప్పుడు మీ ఫోన్ లో కూడా గంట మోగిపోతుంది అన్నమాట, ఓకేనా? సో మై డియర్ అమిగోస్, సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. నేను ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్ మర్చిపోకుండా నాకు కామెంట్స్ లో సొల్యూషన్స్ చెప్పండి. చూద్దాం ఎంత మంది సీరియస్ గా ఉన్నారు, ఎంత మంది నాకు కామెంట్స్ లో సొల్యూషన్స్ చెప్తారు అనేది నేను చూస్తాను. నెక్స్ట్ క్లాస్ ఉన్నప్పుడు నేను ఫర్ షూర్ గా రెస్పాండ్ అవుతాను ఆ కామెంట్స్ కి. ఎవరెవరు కరెక్ట్ ఇచ్చారో, ఎవరెవరు రాంగ్ ఇచ్చారో కూడా తెలుసుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్ మై డియర్ అమిగోస్. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, ఓకే? సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అసలు టెన్షన్ ఏం లేదు, ఆరాంసే సాల్వ్ చేయండి. ఆరాంసే మ్యాథ్స్ లో మనకు 10/10 వస్తుంది. సో నేను మీ మాస్టర్ టీచర్ అండ్ యువర్ ఫేవరెట్ అమిగో దేవిలా లౌరి, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వేదాంత్ తెలుగు 8, 9, 10 యూట్యూబ్ ఛానల్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్, బై బై.